Hello, hi everyone. This is Prabhakar Reddy. You are watching BPRTRAINING. In this video, courage and birthday, PhDs. We will use PhD in Photoshop. We will use 7.0. We will create a new design. Album design. We will use PhD. Album design. PhD. We will use design. First, document is called okay? File like a file locally new and on the other control N shortcut key and kada document name with it's called Ali Mistum. Karisma PLT 1 and with Kutna Ikada inches 100 on the Miku default Elara also settings. ఇక్కడ ప్రీసెట్ లో క్లిక్ చేసి ఇక్కడ ఇంచెస్ ఇక్కడ ఫోటోస్ అన్నమాట ఇది దీంతో క్లిక్ చేసి ఇక్కడ మనము మన ఎంతైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో అంత చేయాలన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను నాకు వర్త్ 36 కావాలి ఓకే ఇంచెస్ ఇన్ ఇంచెస్ లో 2 ఇంచెస్ ఉండాలి and the height of the 12 undali ikkada resolution 300 undali and meeku medium album design chesthe meraithe 150 nunchi 300 varaku pettukovachu ikkada pixels in chesane undali ikkada 3 rgb undali okay just okay press cheyandi press chesa marku idi background anamata plain okay ippudu manamu guidelines pettukovali nenu Control R purchase ఇక్కడ పైన ఈ వచ్చేనే కదా ఇప్పుడు నేను షార్ట్ కట్ లో వ్యూ లో తీసేస్తానండి వ్యూ లో కంట్రోల్ ఆర్ ఉందిగా రూలర్ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంచెస్ లో ఉండాలి ఓకే ఇంచెస్ లో ఉన్నప్పుడు మనము మార్జిన్ సెట్ కావాలి ओके सेव मार्जिन सेंटर ऑन मटा दिन तो नहीं डिजाइन चेस कॉल में ओके मैं ज़ूम चेस को नहीं एक्जेक्टली पेट को टू बैठ कोडी एंड ओके दिन तो नहीं डिजाइन चेस कॉल है इधर दिन आउट बेल्ट ओके एंड ये पर मैं सेंटर कॉल का सेंटर की 36 డివైడ్ చేసి మైనస్ చేస్తే రెండు విధాలుగా అంటే టు పార్ట్స్ గా డివైడ్ చేసి మనకు 18 వస్తుంది అన్నమాట చూపిస్తాను నేను మీకు అది కూడా ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ క్యాలిక్యులేటర్ వచ్చింది కదా ఇది పెద్ద వచ్చింది కొంచెం ఇది చూపించిన అవసరం లేదు కానీ నేను చూపిస్తున్నా 36 డివైడెడ్ బై sorry divided by 2 18 and 18 inches ki mamu ikkada pettukovali ippudu idi 18 inches and idi 18 inches 18 18 plus 36 ఓకే ఇప్పుడు నేను లైన్స్ తీసుకుంటాను ఇక్కడ విండోలోకి వెళ్లి ఇక్కడ లేయర్స్ అనగా అది క్లిక్ చేస్తాను క్లిక్ చేసి ఇవి హైడ్ చేసుకుంటాను నేను ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ఇది రెక్టాంగిల్ అన్నమాట దీంట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనం నేనైతే rounded rectangle and use chestna and ikkada radius 10 undandi enough ikkada two types untai ikkada chudandi shape okati undi shapeless anamata idi path le only path ante line vastund anamata shape ante ikkada color fill avutundi ikkada manaku nachina color fill chesukovachu okay
అండ్ ఇప్పుడు ఇక్కడ రేడియస్ 10 ఉంది. నేను డ్రా చేస్తున్నాను, మనకు బాక్స్ కావాలి కదా. ఓకే చూడండి, మనకు ఇది బాక్స్ ఒకటి వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేయాలన్నమాట. ఓకే ఇక్కడ లేయర్ ఉందిగా, రైట్ క్లిక్ రాస్టరైజ్ అండ్ నెక్స్ట్ డబల్ క్లిక్ చేయండి లేయర్ పైన. బ్లెండింగ్ మోడ్స్ వస్తాయి, లేదా రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ స్ట్రోక్స్ అన్నదిగా, ఆ స్ట్రోక్ని క్లిక్ చేసి మనము ఒక 20 వాల్యూ పెడదాం. ఎనఫ్ అండ్ బ్లాక్ పెడతాను నేను. ఓకే ఇప్పుడు ఇదే మనకు కాపీస్ కావాలి. ఎన్ని కావాలంటే ఇంకా 3 కావాలి ఈ బాక్స్లో అయితే. అండ్ ఆల్ట్ పట్టుకొని ఈ బాక్స్ ఉన్న బాక్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ చేస్తే మనకు ఇలా కాపీ అవుతుంది. మీకు సేమ్ ఎగ్జాక్ట్లీ సైజ్కి సింక్ కావాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి డ్రాగ్ చేసేటప్పుడు. ఓకే వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు లింక్ చేయండి. లింక్ చేసి మళ్ళీ ఇది సెంటర్ జరుపుకోండి. ఓకే ఇప్పుడు సేమ్ కాపీ ఆర్ట్ పట్టుకోవాలి సేమ్ అని. ఇప్పుడు 4 లేయర్స్ కదా, 4 లేయర్స్కి లింక్ పెట్టుకోవాలి అంటే అన్నీ ఒకసారి జరుగుతాయి. ఇక్కడ చూడండి చైన్స్ ఉంటాయి కదా, ఈ చైన్స్ ఆన్ చేయాలి అండ్ కంట్రోల్ టీ ప్రెస్ చేసిన, ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆల్ట్ పట్టుకుంటే జిగ్జాక్ అవుతుంది సైజ్. ఓకే కంట్రోల్ పట్టుకున్న జిగ్జాక్. ఓకే ఎగ్జాక్ట్లీ రావాలంటే కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ అండ్ సైజ్ ఇంక్రీజ్ అంతే. ఇప్పుడు నాకు ఇదే షేప్స్ ఇక్కడ కొంచెం డిజైన్ కావాలి. ఓకే షేప్ టూల్ తీసుకోండి, ఇక్కడ రేడియస్ ఒక 30 పెడతా, సారీ ఇంచెస్లో నేను ఒక 1 ఇంచ్ పెడతా. మనకు ఓకే, ఎందుకంటే కొంచెం రౌండ్గా వస్తుందన్నమాట. ఓకే ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు 0.5. ఓకే మళ్ళీ ట్రాక్ చేసిన సేమ్ కలర్ అండ్ లేయర్స్లో ఇదే కలర్ రైట్ క్లిక్ రాస్టరైజ్ అండ్ ఇది దీని స్ట్రోక్ ఉందిగా, దాని స్ట్రోక్ నాకు ఈ దానికి కాపీ కావాలి సేమ్ వాల్యూస్తో. రైట్ క్లిక్ చేయండి కాపీ లేయర్ స్టైల్స్, కాపీ అని ఈ లేయర్కి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళచ్చు, ఇక్కడ క్లిక్ చేసి షేప్ 2 ఇక్కడ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్స్. ఓకే వచ్చిందిగా. అండ్ ఇది ఇక్కడ జరుపుకుంటా, మళ్ళీ ఆల్ట్ పట్టుకోండి, మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ 4 వచ్చేసినాయి కదా మళ్ళీ. ఓకే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి 4 స్కేల్ చేసుకుంటే మీ ఇష్టం. కంట్రోల్ టీ సారీ కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ ఈక్వల్ సైజ్ అన్నమాట, అన్ని దిక్కుల అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే అన్నమాట. ఓకే పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు దీనికి మనము బ్యాక్గ్రౌండ్స్ వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇందులో కొన్ని తీసుకున్నాం, క్లిప్ ఆర్ట్స్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో బ్యాక్గ్రౌండ్స్ లేవు. డ్రాగన్ డ్రాప్ అంతే,
క్లిక్ కంట్రోల్ టీ పెట్టేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ సైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది క్లియర్ లాస్ట్లోకి రావాలంటే ఇలా డ్రాగ్ చేయచ్చు. ఓకే, లాస్ట్లోకి వెళ్తుంది అన్నమాట. ఇంకా జూమ్ మీరు పెద్దగా వేసుకోవాలంటే కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ ఓకే, పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి మనము దీంట్లో మిక్స్ చేస్తాం అన్నమాట. నేను ఇది తీసుకుంటున్నా, మిక్స్ చేస్తే సేమ్ కంట్రోల్ టీ చూడండి ఎంత లుక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ ఎరేజ్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తాం, ఎరేజ్ టూల్ అండ్ స్మూత్ బ్రష్ తీసుకోండి అండ్ బ్రష్ సైజ్ అనేది ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అప్ అండ్ డౌన్ ఎరేజ్ అంతే సరిపోతుంది. ఇది అన్నమాట ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఇమేజ్తో చూపిస్తాను. ఓకే, ఇది ఉంది కదా, ఇండెక్స్లో ఉంది, ఇమేజ్ మోడ్ ఆర్జీబీ కాపీ చేస్తున్న షేప్ వన్ సెలెక్ట్ చేసుకొని మ్యాజిక్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హోల్డ్ అవుతున్నా చూడండి, డబ్ల్యూ షార్ట్ కట్కి ఈ సింగిల్ కలర్ ఉందా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయితే ఆ సెలెక్ట్ అయిన బాక్స్లోకి మనం పెట్టిన పిక్కు పేస్ట్ కావాలి. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ వి అన్నమాట. ఓకే, మీకు తెలియట్లేదు పెద్ద చేస్తే తెలుసు. కంట్రోల్ టీ ఈక్వల్ సైజ్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ పెద్ద గీయండి. చూడండి బయటికి అయితే రావట్లేదు అన్న, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకుంటా. నేను దీన్ని కలర్ ఫిల్ చేస్తా, న్యూ లేయర్ తీసుకొని ఏదైనా ఒక కలర్ ఫిల్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇది మెర్జ్ చేస్తా అండ్ ఇప్పుడు కంట్రోల్ ఏ కంట్రోల్ సి అండ్ మీరు క్రియేట్ చేసిన ఆల్బమ్స్ రండి. మళ్ళీ నెక్స్ట్ షేప్ సెలెక్ట్ చేసుకోండి అండ్ షార్ట్ కట్కి యూజ్ చేయండి డబ్ల్యూ మ్యాజిక్ పాయింట్ టూల్ క్లిక్ సింగిల్ కలర్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ వి కంట్రోల్ టీ ఆల్ట్ షిఫ్ట్ సైజ్ పెంచండి. చూడండి ఇలానే మీ ఓన్ పిక్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఇంకేమైనా ఈ వీడియోలో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతాం. ఇలా ఇంకా క్రియేటివిటీగా చేయాలనుకుంటే ఇంకా కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలో ఇంకా చెప్తాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్స్ డిజైన్ చేయడం, ఇందులో బ్యాక్గ్రౌండ్స్ లేవు కాబట్టి వేరే సీనరీస్, దానివల్ల నేను ఎక్కువ ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నాను. ఓకే, ఇదైతే సింపుల్ అన్నమాట మనం ఓన్గా చేసుకోవచ్చు.